ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి ఈక్వల్ షేర్ సూపర్ స్వీట్ తీసుకోండి శేఖర్ సింగ్ అతిథి మర్యాద సారీ థాంక్యూ ప్లెజర్ టు మీట్ యు ఏంటండి అలా చూస్తున్నారు ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది మీ నవ్వులో కూడా ఇట్స్ వెరీ నైస్ ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నా వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్ నమస్తే సార్ నమస్తే ప్రయాణం ఎలా జరిగింది సార్ వండగా ఉంటే ఎండవాన కూడా కంట్రోల్లో ఉంటాయా నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు మీరు కూడా రండి పర్లేదు సార్ యు గో అహెడ్ రైట్ రేపు కలుస్తాను సార్ మంచి నమస్తే ఓకే మీరు పదండి ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏంటి ఏదో పెద్ద రిస్క్ చేస్తా ఉంటా చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా ఏం కాలేదుగా అయ్యుంటే అయ్యుంటే ఏం అవ్వదు ట్యాక్స్ కట్టు ట్యాక్సా దేనికి హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు ప్లీజ్ పెట్టవా పెట్టకపోతే పిలిచేస్తా పిలు చూపించు పిలు హరినారాయణ గారు ఏంటమ్మా ఒక నిమిషం ఒప్పుకుంటావా లేదా సరే 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 ప్లీజ్ చెప్పమ్మా తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా చూపించండి అలాగే అమ్మా ఏంటి ఏం చేయకుండానే చెమట పడుతోంది భయమా నీ గురించి చాలా చెప్తుంటారు చాలా గట్స్ అంట ఇదే నన్ని గట్స్ నా గట్స్ గురించి మాట్లాడకే మరి పెట్టు పెట్టు ఇదా ముత్తు పెట్టమంటే సౌండ్ చేసావంటి నీ రొమాన్స్ చావు గుచ్చిలో ఉంది ఎలా దాన్ని ముత్తంటారా మరి ముత్తంటే ఏంటో నేను చూపినా అసలు భయం అంత ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు అమ్మాయిలు ప్రేమించేదాకి భయపడతారు ప్రేమించిన తర్వాత కాదు అర్థమైందా ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు అయ్యో మధుజీ నమస్తే కష్టంలో ముందుంటారు ఈ సంతోష సభలో ఎక్కడికి వెళ్ళారు ఈ స్వీట్ అయ్యో ఈ ఆనందం అంతా మీ వల్లే తీసుకోండి తీసుకోరా తీసుకో ఈ ఆనందం అంతా నీ వల్లేనట్టుగా తీసుకో అవును అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు భర్తకించేశారా ఏమాడుతున్నారు శేఖర్ గారు ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు పైగా ఇదేమైనా చిన్న విషయమా పది కాలాలు చెప్పుకునే విషయం ఓహో పది కాలాలు పాటు చెప్పుకునే విషయమా వెరీ గుడ్ వెరీ గుడ్ రే నువ్వు ఎక్కడ రాగు పిలుస్తా అంకుల్ని పిలిచి మీకు గొడవ నమస్తే అన్నారు గారు ఏమైంది అదే పాల గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు శేఖర్ గారు అసలు ఏం జరిగిందంటే అన్నారు గారు నేనంటే నేను పడదు నేను ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ చేస్తున్నాను శేఖర్ సింగ్ కొత్వాల్ గారికి సారీ చెప్పు బీయింగ్ ఏ రాజ్పుట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్ నేను చెప్తున్నాను సారీ చెప్పండి సారీ చెప్పండి చెప్పన్నారుగా సారీ అండి వినిపించట్లేదండి సారీ అండి సారీ 100 సార్లు సారీ తను ఎప్పుడైనా రావచ్చు లేదంటే నువ్వు రావు సర్దార్ నా వీక్నెస్ ని వాడుకున్నావు నా రాజ్పుత్ ఇజ్జత్తో ఆడుకున్నావు వన్ టు వన్ అండ్ మ్యాన్ టు మ్యాన్ ఇంకా నువ్వు నేను తేలిపోవాలి రేపు రతన్ పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిట్రా సర్దార్ బయటికి రారా దమ్ముంటే రారా కమౌట్ రారా తెలుసుకుందాం Thank you.
దాన్ని పట్టుకోలేవు గాని దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్ షూట్. ఎప్పుడు ఎక్కడ ఎలా? 9:30 కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52 సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56 చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అట్నుంచి వాళ్ళు ఇట్టించి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాన గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నదుర్గరాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకుని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి, అవి నీకు అనవసరం. ముఖ్యంగా నీకు, నీకే. గుర్రాలు గోలగాని ఈ గోళ ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే కుమార్ ఋషిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిన్ను పంచేతి ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సచ్చేంద్ర సింగ్ చౌహాన్. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయ హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు. ఈ పరిచయ వేదికలో నాకు చోటు ఇవ్వచ్చుగా? ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను, సిగ్గు లేకుండా నువ్వేలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. హరినారాయణ,
రాజా సాబ్. యానిమల్ క్రూయల్టీ కేసు అవుతుంది, ఉన్న కేసులు సరిపోవండి. పక్కదొక్క లొంగదీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరు? ఈ హరినారాయణ గాడు ఎప్పుడు పోతాడో, మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవసింగ్, నీ బలానికి బొలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముందా తెలుసుకో. హరినారాయణ్ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు గలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. మీరు చూడక ముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్.